ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. తనను ఎస్సీసీగా తిరిగి నియమించాలన్న హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. నిమ్మగడ్డ తరపున లాయర్ అశ్విని కుమార్ వేసిన ఈ పిటిషన్ విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. ఏపీ గవర్నర్కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. తనకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం టెర్రర్ సృష్టిస్తుందని పేర్కొన్నారు. వెంటనే తమ జోక్యం అవసరమని, తనను కాపాడాలని రమేష్ కుమార్ కోరారు. హైదరాబాద్ ప్రశాంత్ నగర్ లోని తన ఇంటిపై 24 గంటలు నిఘా పెట్టారని లేఖలో తెలిపారు. ఒక ఫోర్డ్ కార్ అలాగే 2 మోటార్ సైకిళ్లపై తనను అనుసరిస్తున్నారని చెప్పారు. తన ఫోన్ ట్యాపింగ్ లో ఉందని చెప్పారు నిమ్మగడ్డ. ఏపీ సిఐడి అధికారులు ఎన్నికల కమిషన్ కార్యాలయంలోకి వెళ్లి కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారని, రహస్య సమాచారాన్ని కూడా తీసుకున్నారని ఆరోపించారు. లేఖను ట్యాప్ చేసిన ఉద్యోగిని కస్టడీలోకి తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. తనను విజయవాడ కార్యాలయానికి రానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు నిమ్మగడ్డ. కనీసం తన తల్లిని చూసేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వాణి మోహన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో తన ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏపీ హైకోర్టు తన స్థానాన్ని పునరుద్ధరించాలని తీర్పునిచ్చినా పాత కమిషనర్ కనకరాజుకు ఎన్నికల కమిషనర్ సదుపాయాలు కల్పిస్తున్నారని గవర్నర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ చర్యలన్నీ ఎన్నికల కమిషనర్ స్వయం ప్రతిపత్తిని, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ దశలో మీ జోక్యం అవసరమని, మళ్లీ తనను ఎన్నికల కమిషనర్గా పునరుద్ధరించాలంటూ రమేష్ కుమార్ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు.